మీరు ఇవి మాట్లాడొద్దు అవి మాట్లాడొద్దు అని గారు చెప్పారు రాజరికం రాజరికం తిరిగి వచ్చిందండి ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే రాజరికం రాజ రాజులు డైనాసిటీ తిరిగి వచ్చింది మనం అందరం కూడా కప్పని చెల్లించాలి అణిగి మణిగి ఉండాలి ఇది మనం కోరుకున్న మనం కలలు కన్నా బంగారు తెలంగాణ వజ్రాల తెలంగాణ వైడూర్యాల తెలంగాణ ఇది దీనికి విరుద్ధంగా పోయినప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా పోయినట్టయితది రాజరికానికి వ్యతిరేకంగా పోయినట్టయితుంది ఏదో వాళ్ళ పూర్వజన్మ సుకృతంతను మళ్ళీ తిరిగి తెలంగాణను తెర తెలంగాణలో దొరలు దొరస్వామ్యం మళ్ళీ వచ్చింది మిగతా వాళ్ళంతా దొరల కణిగి మణిగి ఉండాల్సిందే వ్యతిరేకంగా మాట్లాడడం అంటే నిజంగా కూడా అది సహించని నేరమే కదా పెద్ద నేరం అయిపోతుంది కాబట్టి మనం చేసుకున్న తప్పుల్లో భాగంగా అంటే నమ్మకం ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపిన నాయకత్వం సరైన దిశలో వెళ్తుంది మనను మనకు సరైన న్యాయం చేస్తుందని చెప్పి ఎక్కడో ఒక పప్పులో కాలేయడం అనేది మనమందరం చేసుకున్న తప్పుగా భావించవచ్చు అని నేను అనుకుంటున్నాను అరుణ్ గారు హుజూర్ నగర్ సమస్య గురించి మాట్లాడితే మరింత రెచ్చిపోవడం అంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే సమస్య గురించి మాట్లాడినా రెచ్చిపోతారు మరీ ముఖ్యంగా హుజూర్ నగర్ సమస్య గురించి మాట్లాడిన రోజు అసలు కనీసం అక్కడికి నిన్న వచ్చిన వాళ్ళని కొంతమందిని చూస్తే అరుణ్ కుమార్ గారు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు ఒక గుండాల్లాగా రౌడీల్లాగా ఉన్నారు వాళ్ళు చదువుకునే పిల్లలు కాదు ఉద్యోగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏమన్నా పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని తీసుకొచ్చారా లేదంటే ఇదేమైనా అష్టదిగ్బంధనం చేయడానికి హుజూర్ నగర్లో ఎవరైనా వ్యతిరేక ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడానికి ముందుగానే పెట్టుకున్నారో తెలియదు అక్కడ గుర్రంబోళ్ళలో జరిగిన ఘటనప్పుడు కూడా ఎవరు మధ్య సడన్ గా వచ్చేసారు ఇక్కడ కూడా అలాగే సడన్ గా వస్తున్నారు మరి పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు అనేది అసలు కనీసం లెక్కల్లో ఉందా ఇప్పుడు మనం మళ్ళీ అనుకో గొంగట్ల అన్నం పెట్టుకొని వెంట్రికల్ వేరేసినట్టు ఉంటది సమస్య అంటే కొద్దిగా నవ్వినట్టు అనిపించినా గానీ విదిలేని పరిస్థితుల్లో ఇట్లా వ్యవహరించాల్సి వస్తుంది ఆ హావభావాలు అట్లా అంటే దీన్ని వెటకార ధోరణితోనే నేను మాట్లాడుతున్నా తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మనం చేసుకున్న తప్పును అది పరిపరి విధాలుగా మనపై రిపర్కేషన్స్ రూపంలో వస్తుంది పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ప్రతి వ్యవస్థను చెరబట్టడం జరిగింది ప్రతి వ్యవస్థలో కూడా వాళ్లకు అణిగిమణిగి మణిగి ఉండే వాళ్లకు అందల్లమెక్కియడం ఎక్కడైనా చూసుకోవచ్చు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత వాళ్ళు చేయగలిగేది ఈ విధమైన పెట్టుబడులు పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆకర్షించి వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి బిర్యానీలు కావచ్చు బీర్ బీరుబాటిలు కావచ్చు పిల్లలను యువతను తప్పుదోడ పట్టిన యువతను అక్కడికి చేరవేసి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం జరుగుతుందనడంలో మాత్రం ఇంత మాత్రం సందేహం లేదు తెలివి అవకాశం ఏదైనా ఉన్న వాళ్ళను ఏ విధంగా పక్క నెట్టాలనో వాళ్ళకు తెలిసినంత విద్య భారతదేశంలో ఎవరికీ తెలియదు అంత అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఏడు సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరో అనుమానాస్పదంగా వ్యక్తులు అజాత వ్యక్తులు ఎవరికి సంబంధం లేని వ్యక్తులుగా చిత్రీకరించి ఒక విచిత్రమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది